బాహుబలి కథ సృష్టికర్త విజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సో మా అబద్ధాలు చెప్పక తప్పదా, నిజమే మాట్లాడదామా? ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఒక్కసారి ఇంతమందిని చూస్తుంటే, ఈ పండగ చూస్తుంటే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ మూమెంట్స్ విత్ యూ. సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నాడు. ఎట్లాంటి కథ అన్నాను, మీకు తెలుసు కదా నాకు ఫైట్స్ కావాలి, ఫైట్స్ ఉండే మంచి ఎమోషనల్ కథ రాయండి, అది రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. దాంతో ఇంకో కండిషన్ పెట్టాడు, నాకు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి, వాళ్ళ కథ నడిపించాలి. దాంతోపాటు ఇంకో కండిషన్ పెట్టాడు, ఐ వాంట్ గ్రే క్యారెక్టర్స్. గ్రే క్యారెక్టర్స్ అంటే మంచివాళ్ళు ఒక సందర్భంలో చెడుగా చేస్తారు, చెడువాళ్ళు ఒక సందర్భంగా మంచి పనులు చేస్తారు. అడిగిన 3వ రోజో 4వ రోజో చెప్పాను, కట్టప్ప గారి క్యారెక్టర్ మహావీరుడి గురించి చెప్పించి, ఆ వీరుడు ఎక్కడంటే నేనే చంపేశాను వెన్నుపోటు పొడిచని, వాడి కళ్ళల్లో వెలుగు చూశాను నేను. అతను 2వ రోజో 3వ రోజో ఒక తల్లి తన పసిబిడ్డతో నది దాటుతూ, నది పొంగుతూ ఉంటే వేరే దారి లేక చెట్టు కొమ్మను పట్టుకొని బిడ్డ నది పైకెత్తి తను చచ్చిపోయింది, ఆ సీన్ చెప్పాను. 3వ రోజు 4వ రోజు ఇంకో సీన్ చెప్పాను, నచ్చినాయి, దాని చుట్టూ కథలు మొదలుపెట్టాం. 3-4 మాసాలు కథ తయారైపోయింది, అద్భుతమైన అందమైన రంగుల కళ కానీ ఈ కళను సాకారం చేయడానికి ఇద్దరు వ్యక్తుల గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఒకటి కథానాయకుడు ప్రభాస్. 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి, ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు, ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు, డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంటే దీక్షలో పనిచేశాడు ప్రభాస్. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ. కానీ ఆ ప్రభాస్కి నమ్మకం ఇచ్చిందెవరు, ఆ పట్టుదల ఇచ్చిందెవరు? డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్కే కాదు, తన చుట్టూ ఉన్న ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఒక ఊపు ఇచ్చి, ఊతమిచ్చి, ఇది ఒక అద్భుతమైన దృశ్య కావాలని తెర మీద రాబోతుంది, దీనికోసం మనసా వాచా కర్మను పనిచేయాలన్న పట్టుదల తీసుకొచ్చి డెడికేటెడ్గా పనిచేయించాడు, అది వాడి గొప్పతనం. మిగతా ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరూ మేము పనిచేసాం, కష్టపడి పనిచేస్తాం, కానీ మాకు కూలి దక్కింది, కానీ కూలి మించి పనిచేశారు వాళ్ళిద్దరూ. ఏకపత్తి వ్రతం అంటే ఏంటో తెలియదు, ఏక సినిమా వ్రతం చేశాడు. ఈ సినిమా తప్ప ఇంకో సినిమాను ఆలోచించలేదు, మధులాక్ష రానివ్వలేదు. కానీ వీళ్ళిద్దరికన్నా కూడా ఇంకో పేరు చెప్పాలి. సినిమా తీయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ప్రొడ్యూసర్ కావాలి. ఏ నమ్మకంతో చేశారో, దేంతో చేశారో ప్రసాద్ గారు, శోభు గారు ఈ సినిమా తీశారు. 60 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల, 90 కోట్ల, 100, 150, 200 కోట్ల ఖర్చు పెట్టారు. ఎప్పుడు కూడా వాళ్ళ మొహంలో భయం చూడలేదు, ఆదుర్ద చూడలేదు, ఎప్పుడు ఆ చిరునవ్వే, ఎప్పుడు ఆ నిదానమే. అలాంటి ప్రొడ్యూసర్ల కోసం తహతహలాడుతుంది సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమలో ప్రపోజల్ మేకర్స్ వచ్చి మిగిలారు, మూవీ మొగల్స్ జమినీ వాసన్ గారు, ఏవి మేయప్పన్ గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు అంతరించిపోయారు, మా గురువులు సురేష్ రామాయణ గారు కూడా కాలం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో చికోర్ల ఎదురు చూస్తున్నప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్ చేస్తారు సార్, మీరు యు ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, మీకు తల వంచి శిరస్సు వంచి వినమ్రంగా మీకు నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాగిరెడ్డి చక్రపాణి గారిలాగా మీ పేరు చిరస్థాయిగా ఉండాలని, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు మీరు తీయాలని మనసా వచ్చా కోరుకుంటూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.